నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన వెంకటరమణ. ఘనంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నగరంలో సినీ తారల సందడి. పొన్నూరు ఇన్ఛార్జ్ రవి వెంకటరమణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల అభినందన తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాతంత్రానంతరం భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఐకమత్యంతో ఈరోజు ఒక పటిష్టమైన దేశంగా ప్రపంచంలోని అగ్రగామి దేశంగా తీసుకెళ్లే పరిణామంలో కూడా ఏదైతే ఆశించి స్వాతంత్రానంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమానత్వంతో అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల ప్రజానీకానికి సంబంధించి ఫలితాలు అందించాలని ఆశించి ఆ రోజు స్వాతంత్ర సమరంలో అనేక మంది అసూలు బాధించే కార్యక్రమంలో సాగినటువంటి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని మరొకసారి ఈరోజు స్మరించుకునే కార్యక్రమం చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా ముందుకు సాగే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే స్వాతంత్రం ఆశించి ఆ రోజు సమానత్వంతో అన్ని వర్గాల ప్రజలను ముందు తీసుకెళ్ళిన కార్యక్రమంలో ఆ రోజు చేసినటువంటి పోరాటం ఈరోజు ఈ రాష్ట్రంలో విఫలమవుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా వివక్షతో సాగుతున్నటువంటి ప్రభుత్వం, వివక్ష రాజకీయమే కాకుండా వివక్షతో అన్ని వర్గాల ప్రజల్ని దోచుకెళ్లే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం సమానత్వంగా అందించాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పక్కదారి పట్టించే కార్యక్రమం ఈరోజు నడుస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా పోరాటం సాగిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఆశించి ప్రభుత్వం ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చే కార్యక్రమంలో అమలైనటువంటి వారి స్ఫూర్తిగా సాగే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 71వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్ఎన్బి మినిస్టర్ అయన్న పాత్రుడు, ఐజీ అర్బన్, ఎస్పీ విజయరావు, రూరల్ ఎస్పీ కలెక్టర్ కోన శశిధర్ వేడుకలకి హాజరయ్యి నేషనల్ ఫ్లాగ్ ఎగరవేశారు. పిల్లలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. కొంతమంది అధికారులకు బహుమతుల సత్కారం అందించారు. స్థానిక అరండల్పేటలోని బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ శ్రేణుల మధ్య మాజీ మినిస్టర్ కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు పోరాట ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఎందరో మహానుభావులు. అనేక వందల సంవత్సరాల పోరాట ఫలితం భారతదేశ స్వాతంత్రం. స్వాతంత్రానంతరం భారతదేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, గ్రామీణ అభివృద్ధి చెందినప్పుడే నిజమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అనేటువంటి యొక్క మహాత్మా గాంధీ స్ఫూర్తితో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి 3 సంవత్సరాలుగా ప్రధానమంత్రి కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా వారి అడుగులో అడుగు వేసుకుంటూ భారతదేశ అభివృద్ధికి మనం ప్రతి ఒక్కరం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వారికి సహకరించాలని, అలాగే ఏదైతే ఈ రోజున చైనా భారతదేశం మీద కాలు దూకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందో ప్రతి భారతీయుడు కూడా ఈ సందర్భంగా 71వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చైనా వస్తువులు బహిష్కరించాలనేటువంటిది ప్రమాణం చేయాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గుంటూరులోని స్థానిక బ్రాడీపేట మెయిన్ రోడ్లో నూతనంగా ప్రారంభమైన బి న్యూ మొబైల్ స్టోర్ 29వ బ్రాంచ్ ప్రముఖ హీరోయిన్ క్యాథరిన్ మరియు యాంకర్ శ్రీముఖి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ మొబైల్ స్టోర్లో 400 రూపాయల నుంచి 80,000 వరకు మొబైల్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. సపోర్టర్స్ అందరికీ నమస్కారం. మీ అందరికీ మీడియా వాళ్ళకి ఎస్పెషలీ థ్యాంక్ యూ చెప్పాలి మన స్టోర్ ఓపెనింగ్కి కవర్ చేయడానికి. అండ్ నేను చాలా సంతోషంగానే ఉన్నాను బీ న్యూ లాంటి ఒక బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి. అండ్ ఐ రియలీ లైక్
what BEMU stands for. I really love Mr. Balaji Chowdhury's vision for BEMU. He aims to open 1,000 stores all over the states in less than 1 year, which I think is absolutely great. It's such a huge vision. I'm very, very happy to be part of his vision. And I really love the fact that wherever he opens a store, he has all of his staff, he has all of his staff come in from the area. Now, what I'm saying is, aina ekkadaina oka shop open chesthe, ee shop ki staff mottam ee area nunchi teeskuntunnaru. So, employment opportunities chala istunnaru and vaaliki training kuda istunnaru. And ayaniki vision enante society ki edaina ivvali tirigi. It's not a very business minded kind of a venture. And BEMU lo anni brands dorthai, meeku edaina brand kavalante anni dorthai. 400 rupees nunchi 80,000 rupees varuku mobile phones unnai. Chala pedda stores, world class infrastructure, inkem kavali manaki. And inkokati freedom, independence day ki chala manchi sale jarugutundi. And I would like to invite everybody to, you know, put aside your old phones and be new nochi kotta mobile konukovali. Madam, what are you doing in the future? తమిళ్లో కథ నాయకన్ వస్తుంది. ఈ నిన్న కాదు మొన్న నేను రాజా నేనే మంత్రి రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఇంకా నేను కొన్ని స్క్రిప్ట్స్ పెట్టున్నాను, ఆ తర్వాత నేను ఫైనల్ చేసిన తర్వాత నేను చెప్తాను. సారీ, మొబైల్ స్టోర్ అని యాక్చువల్లీ అమలాపురం నుంచి వెళ్ళి నేను ప్రెజెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న క్రౌడ్ దీని కంటే ఒక 4-5 times higher. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అక్కడ కూడా చెప్పినట్టు జరుగుతున్నాను, ఇక్కడ 29th స్టోర్ ఇది. ఇలా టోటల్ గా ఇయర్ మొత్తంలో 100 స్టోర్స్ క్రియేట్ చేసి యూత్ కి ఉపాధి కల్పిద్దామని అనుకుంటారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న ఈ స్టోర్ స్పెషాలిటీ వచ్చేసి మెట్రో సెక్షన్స్ అని, అంటే ఫారిన్లో ఎలాగైతే ఉంటుందో ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఫోన్ కొనుక్కోవడమే కాకుండా ఫోన్ గురించి ప్రతి ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎడ్యుకేట్ చేసి మనకి ఇస్తారు. సో ఈ మధ్య విలేజ్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి అసలు ఎలా వాడాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ వచ్చే కూడా బాగుంటుంది. కాబట్టి అది క్రియేట్ చేసినందుకు ఈ స్టోర్ కొంచెం స్పెషల్ గుర్తుంటాం. సో ఐ విష్ హోల్ హార్టెడ్లీ విష్ అయితే కెరియర్ ఎలాగైతే స్టార్ట్ చేశారో 29 కాదు 100 మీరు అనుకుంటున్నప్పుడు కూడా కాదు, ఇంకా 8 స్టోర్స్ ఇలా ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.